हेलो फ्रेंड्स ई रोज नेनु मीकु डिस्ट्रिब्यूटेड सिस्टम अंटे एंटो चेप्तुन्नानु वाट इज डिस्ट्रिब्यूटेड सिस्टम ओके नेम लोने मन की डिस्ट्रिब्यूटेड सिस्टम अंटे एंटो तेलुस्तुंदि असलु मन की डिस्ट्रिब्यूटेड अंटे एंटी डिस्ट्रिब्यूटेड अंटे नथिंग बट शेयरिंग कदा शेयरिंग ने मनं डिस्ट्रिब्यूशन अंटारु कदा अदे ఆ షేరింగ్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అంటారు. ఏం షేర్ చేసుకుంటాం, అసలు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్లో షేరింగ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ మొత్తం క్లారిఫై అవ్వాలంటే డెఫినేషన్ చూద్దాం. ఓకే, సో చూడండి, ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ నెట్వర్క్ సచ్ యాజ్ ల్యాన్ Distribution middleware software is installed in every computer because the software is used to communicate sharing resources to the computer is called as a distributed system. Ante entante manaki distributed system ante sharing ani cheptunnam. Em share chestamu ante కమ్యూనికేషన్ నెట్వర్క్ సచ్ యాజ్ ల్యాన్, ఒక ల్యాన్ కనెక్షన్తో మనకి నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి, ఇండిపెండెంట్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఈ కంప్యూటర్స్ మధ్య షేరింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ షేరింగ్ రిసోర్సెస్ టు ది కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఆ రిసోర్సెస్ని షేర్ చేసుకునే దాన్నే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అంటారు. ఏంటి, షేరింగ్ ది రిసోర్సెస్ బిట్వీన్ నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ through a connection as a LAN is called as a distributed system. దీన్నే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అంటారు. అర్థమైందా మీకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే? చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి షేరింగ్ ది రిసోర్సెస్ నే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అంటారు.